మైజరాట్లేదా సైబరాబాద్ పోలీస్ ద్వారా మూడు ఫ్లోర్స్ సైబర్ క్రైమ్ నేరాలు డిటెక్ట్ చేయడం జరిగింది మూడు కేసెస్ లో కూడా ఆ క్రైమ్స్ ని చేస్తున్నటువంటి మూడు డిఫరెంట్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది ఈ మూడు నేరాల్లో కూడా మనకి రెగ్యులర్ గా రిపోర్ట్ అవుతున్నటువంటి క్రైమ్స్ ఇవి మొదటిది ఇది ఒక ఇంటర్నేషనల్ ముఠా ఇది అంతర్రాష్ట్రీయ ముఠా ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఫాల్స్ అండ్ ఫేక్ అప్లికేషన్స్ నడిపిస్తున్నటువంటి ఒక ముఠా ఇది వీళ్ళ ద్వారా వీళ్ళ దగ్గర చాలా బ్యాంక్ అకౌంట్స్ మొబైల్ ఫోన్స్ డెబిట్ కార్డ్స్ ని సీజ్ చేయడం జరిగింది లాస్ట్ టూ డేస్ లో గత రెండు రోజుల్లోనే వీళ్ళ దగ్గర మేము దొరికినటువంటి బ్యాంక్ అకౌంట్స్ లో ఇప్పటి వరకు 41 కోట్లని ఫ్రీజ్ చేయగలిగినాము రెండో కేసులో ఢిల్లీలో ఒక జాబ్ ఫ్రాడ్ ని నడిపిస్తున్నటువంటి ఒక గ్యాంగ్ ని పట్టుబడడం జరిగింది అన్ఎంప్లాయిడ్ యూత్ ది డీటెయిల్స్ ని వీళ్ళు వేరియస్ వెబ్సైట్స్ ద్వారా కలెక్ట్ చేస్తూ విక్టిమ్స్ ని లూర్ చేసి వాళ్ళని డిఫ్రాడ్ చేయడం జరుగుతుంది మూడో కేసులో లోన్ ఫ్రాడ్ ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ బ్రాండెడ్ ఫైనాన్స్ కంపెనీది పేరు వాడుతూ లోన్స్ ఇస్తామని అబద్ధం చెప్తూ ఆ లోన్స్ ది ప్రాసెసింగ్ అండ్ వేరే ఛార్జెస్ అనే పేరు మీద విక్టిమ్స్ ని చీట్ చేస్తున్నటువంటి ఒక ముఠాని కూడా పట్టుకోవడం జరిగింది ఈ మూడు కేసెస్ ది డీటెయిల్స్ మన డిసిపి సైబర్ క్రైమ్స్ శ్రీమతి రితిరాజ్ గారు మీకు బ్రీఫ్ చేస్తారండి